హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ ల్యాబ్. ఫ్రెండ్స్, నేను ఒక ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా చాలా ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను. నా రీసెర్చ్లో చాలా విషయాలు తెలుసుకున్నాను, అవి మీతో ఇప్పుడు షేర్ చేస్తాను, ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే 150 స్పీడ్తో బౌలింగ్ చేయాలి అంటే 150 స్పీడ్ని టార్గెట్ పెట్టుకొని ట్రై చేస్తే అట్లీస్ట్ మీరు 130 స్పీడ్ ఈ లెవెల్స్లో రంజీ ట్రోఫీలో కానీ డొమెస్టిక్ మ్యాచెస్లో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఈజీగా ఐపీఎల్ కూడా ఆడొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను స్పీడ్ గురించి. స్పీడ్ అంటే మనకి వెంటనే గుర్తుకొచ్చే యానిమల్ ఏంటి ఫ్రెండ్స్? చీత. చీత కదా, ఇది వరల్డ్లో అన్నిటికంటే ఫాస్ట్గా పరిగెత్తుతుంది. సో దీని బాడీని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి లైట్ వెయిట్గా ఉంటుంది. దీని బాడీలో అసలు ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా తక్కువ అండ్ దీనికి చాలా ఫ్లెక్సిబుల్ బ్యాక్ బోన్ ఉంటుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఇది చాలా ఫాస్ట్గా రన్ చేస్తుంది. సో ఈ చీతా గురించి ఎందుకు చెప్పానంటే ఇవే ప్రిన్సిపల్స్ ఒక ఫాస్ట్ బౌలర్కి కూడా అప్లై అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ తెలుసుకుందాం. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలి అంటే దాని వెనకాల కొంత ఫోర్స్ అవసరం. సో ఎంత ఎక్కువగా ఫోర్స్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ అంతా ఫాస్ట్గా కదులుతుంది. సో క్రికెట్ బాల్ కూడా అంతే ఫ్రెండ్స్, ఎంత ఎక్కువగా మనం బాల్ వెనకాల ఫోర్స్ పెట్టగలిగితే బాల్ అంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది అని అర్థం. సో అంత ఫోర్స్ని మన బాడీలో మజిల్స్ జనరేట్ చేయాలి అంటే సో మజిల్స్కి చాలా ట్రైనింగ్ అవసరం అవుతుంది. సో ఇందాక చీతా గురించి తెలుసుకున్నాం కదా, అది లైట్ వెయిట్గా ఉంటుందని. సో లావుగా ఉంటే ఏమవుతుందంటే స్పీడ్ అనేది తగ్గిపోతుంది, ఎక్కువ మజిల్ మాస్ క్యారీ చేయొద్దు. అందుకే ఇంటర్నేషనల్ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళ కెరియర్ స్టార్టింగ్లో చాలా సన్నగా ఉంటారు, దాని తర్వాత లావు ఎక్కుతారు, కానీ ఫస్ట్లో మాత్రం చాలా సన్నగా ఉంటారు, అప్పుడు వాళ్ళు స్పీడ్ చాలా బాగా వేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఆ స్పీడ్ని అచీవ్ చేయాలి అంటే ఆన్ అండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఇది అసలు అవ్వదు. కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉంటేనే మజిల్స్కి ఆ కెపాసిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు స్పీడ్ అనేది ఎలా జనరేట్ చేయాలో, అసలు ఏ ఫ్యాక్టర్స్ పైన స్పీడ్ అనేది డిపెండ్ అవుతుందో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ వల్లే ఫాస్ట్ బౌలర్స్ స్పీడ్ని ఆ లెవెల్ స్పీడ్ని అచీవ్ చేయగలుగుతారు. సో అవేంటంటే, ఫస్ట్ హిప్ టు షోల్డర్ సెపరేషన్, సెకండ్ ఫ్రంట్ లెగ్ నీ బ్లాక్, థర్డ్ జంప్, ఫోర్త్ మజిల్ టైప్. ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి ప్రతిదీ డీటెయిల్గా వేరే వీడియో చేస్తాను, బట్ ఇప్పుడైతే ఒక రఫ్ లుక్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ది హిప్ టు షోల్డర్ సెపరేషన్. హిప్ టు షోల్డర్ సెపరేషన్ అంటే ఏంటంటే, ఈ ఫొటోస్లో మీరు చూడొచ్చు ఒక ఫాస్ట్ బౌలర్ ఒక బేస్బాల్ ప్లేయర్ ఉన్నాడు. సో బేస్బాల్ ప్లేయర్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని నేను ఈ ఫోటో పెట్టడం జరిగింది. సో ఈయన నడుము చూడండి, నడుము మొత్తం ఓపెన్ అయిపోయింది, అంటే మన సైడ్ ఫేస్ చేస్తుంది. అండ్ ఆయన షోల్డర్ చూడండి, ఆయన ఆర్మ్ మొత్తం వెనకాలకు తిరిగి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే బౌలింగ్ ఆర్మ్కి స్పీడ్ని అందుకునే కెపాసిటీ చాలా ఉంటుంది. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఈ టెక్నిక్ వల్లనే 80% స్పీడ్ని మనం జనరేట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఫ్రంట్ లెగ్ నీ బ్లాక్. ఫ్రంట్ లెగ్ నీ బ్లాక్ అంటే మనం రన్అప్ కంప్లీట్ చేసిన తర్వాత గ్రీస్ పైకి వచ్చి ల్యాండ్ చేసిన తర్వాత మన ఫ్రంట్ లెగ్ పెట్టినప్పుడు లెగ్ కనుక మన మోకాలు కనుక బెండ్ అయిపోతే మనము ఈ రన్అప్ నుంచి జనరేట్ చేసిన ఫోర్స్ మొత్తము కొలాప్స్ అవుతుంది. సో దానివల్ల ఫోర్స్ మొత్తం తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా స్పీడ్ కూడా తగ్గిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ జంప్. ఫ్రెండ్స్, జంప్ వల్ల మన రన్అప్ మొత్తం ఎంతైతే ఫోర్స్ జనరేట్ చేస్తుందో, జంప్ వల్ల ఆ రన్అప్కి ఇంకా ఫోర్స్ జంప్ వల్ల యాడ్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, ఈ జంప్ అందరికీ సెట్ అవ్వదు, ఎందుకంటే జంప్ ట్రై చేస్తే మీ బౌలింగ్ యాక్షన్ మొత్తం చేంజ్ అయిపోవచ్చు. కాబట్టి మీరు మీకు ఇష్టమైతే మీకు బౌలింగ్ యాక్షన్ సపోర్ట్ చేస్తే మీరు జంప్ ట్రై చేయండి, లేదంటే జంప్ ట్రై చేయకండి, ఎందుకంటే దీనివల్ల చాలా ఇంజరీస్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ లాస్ట్ టెక్నిక్, ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మజిల్ టైప్. ఫ్రెండ్స్, మన బాడీ మజిల్స్ అండ్ బోన్స్తో ఫామ్ అయి ఉంటుంది. సో మనం ఏదైనా మూమెంట్ చేయాలి అంటే మన మజిల్ని యూజ్ చేసుకొని మనం మూమెంట్ చేస్తాము. సో మజిల్స్లో 2 టైప్స్ ఉంటాయి,
ఒకటి ఫాస్ట్ పిచ్ అండ్ రెండోది స్లో పిచ్ అని. సో ఫాస్ట్ పిచ్ మజిల్ ఫైబర్ అంటే ఏంటంటే ఈ మజిల్ ఫైబర్స్ చాలా ఎక్కువ ఫోర్స్ని జనరేట్ చేస్తాయి. సో మనం ఫాస్ట్ బౌలింగ్లో కూడా ఇవే మజిల్ ఫైబర్స్ని మనము యూజ్ చేస్తాము. సో మన ట్రైనింగ్ సెషన్స్లో ఈ మజిల్ టైప్ ఈ ఫాస్ట్ పిచ్ మజిల్ ఫైబర్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో, మీకు ఫాస్ట్ బౌలింగ్ గురించి ఒక రఫ్ టెక్నికల్ ఐడియా ఇచ్చానని అనుకుంటున్నాను. సో ముందు డీటెయిల్గా వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.